బీసీ నేత బండి సంజయ్ కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది కాబట్టి అధ్యక్షుడిని మార్చారని కూడా విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని తెలిపారు. కేసీఆర్ లక్షల కోట్లు తింటున్నారని మోదీ పదే పదే చెబుతున్నారు కానీ చర్యలు తీసుకోవడం లేదని మల్లురవి ఫైర్ అయ్యారు. కొన్ని మండల ప్రెసిడెంట్లకు సంబంధించి అది కూడా పిసిసి అధ్యక్షులు అప్రూవ్ చేసిన తర్వాత రిలీజ్ చేయడానికి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఆ సందర్భంలో రిలీజ్ చేయమని ఆథరైజేషన్ ఇవ్వటం వల్ల రిలీజ్ చేశాను. వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు నేను, లేక ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి కూడా కాదు. వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అప్పుడు అందుబాటులో నేను ఉన్నాను కాబట్టి నన్ను మీకు ఆధారై చేస్తున్నాను, ఈ 11 రిలీజ్ చేయమన్నా చేశాను. నాకు మహేష్ గౌడ్కి, నాకు పిసిసి ప్రెసిడెంట్కి, నాకు ఏఐసిసికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. మేము సమన్వయంతో పనిచేస్తున్నాము, పని విభజన చేసుకుని పనిచేస్తున్నాము. తుడిచిపెట్టుకొని పోయిందని మామూలు వ్యక్తి మాట్లాడితే నేను ఏదైనా తీవ్రంగా మాట్లాడేవాడు. ఒకరు మన దేశ ప్రధాని, ఫెడరల్ వ్యవస్థలో ఉన్న ప్రధాని ఈ తెలంగాణ గడ్డలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయిందంటే ఏమనాలా?